ఎన్నికల సమయంలో ముస్లింలకు పెద్ద పీఠం వేస్తామని జగన్మోహన్ రెడ్డి అనేక వాగ్దానాలు చేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను వదిలి పారేశారని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. దులహన్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో ముస్లిం సంఘాల నాయకులు ధర్నాలో బొండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉండగా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముస్లింలకు అనేక లోన్లు ఇప్పించి వాళ్ల అభివృద్ధికి టీడీపీ ఎంతో సహకరించిందని గుర్తు చేశారు. మైనార్టీ సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, అయితే మైనారిటీ కార్పొరేషన్ కు వైసీపీ నిధులు కేటాయించకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో మైనార్టీలను వాడుకుని వదిలేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. మైనార్టీలను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గతంలో ఏ విధంగా ముస్లింలకు పెద్దపీట వేస్తామని బొండా ఉమా స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.